నమస్కారం అండి. ఇప్పుడు ఫలితాలు మనం చూస్తే క్లియర్గా తెలిసిపోతుంది, భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నది. మోదీ గారు ప్రపంచమంతా ఆశపడ్డట్టుగా, యావత్ హిందూ సమాజం, యావత్ భారతీయులందరూ కూడా ఆశపడ్డట్టుగా ఆయన హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారు. హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్గా మోదీని ఎన్నుకున్న ప్రతి ఒక్క ఓటర్కి నా అభినందనలు. మామూలుగా డిజిటల్ మీడియాను చాలా బీజేపీ చాలా ఎక్కువగా వాడుకుంటుంది, అందులో మీరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఉన్నప్పటికీ ఇండియా కూటమిలో ఈ మెజారిటీ ఎందుకు వస్తుంది అంటారు? ఇప్పుడు వికసిత్ భారత్ ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను చాలా విస్తృతంగా ప్రచారం చేశారు, అయినప్పటికీ ఈ ఇండియా కూటమికి ఈ మెజారిటీ రావడానికి గల కారణం మీరు ఎందుకంటే చార్సో పారాని నినాదంతో గట్టిగా వెళ్ళారు, అయినా కానీ అసలు వాళ్ళు కూడా ఊహించారు అసలు ఇన్ని సీట్లు మెజారిటీ వస్తుందని? డెమోక్రసీలో కంపల్సరీ రూలింగ్ గవర్నమెంట్ ఉండాలండి, అట్లనే అపోజిషన్ కూడా ఉండాలి. అపోజిషన్ని భారతీయ జనతా పార్టీ తొక్కేస్తుందని, నియంత పాలన మోదీదని, నార్సిస్ట్ అని, ఇట్లాంటి ఏవైతే అపవాదాలన్నీ మా మీద పెట్టినరో వాటన్నిటికీ ఈరోజు మీకు సమాధానం కనిపిస్తుంది. మేము ఎక్కడ కూడా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదని చెప్పడానికి వాళ్ళంతటా వాళ్ళు ఎంత తెచ్చుకోగలిగినరో అంత తెచ్చుకుంటున్నారు వాళ్ళ సీట్లు. కానీ భారతీయ జనతా పార్టీ 2019తో కంపేర్ చేస్తే 2024కి ఓటు పర్సంటేజ్ చాలా పెరిగింది. అంటే చాలామంది ఓటు వేయడమే కాకుండా ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు ఏమైపోతుంది అంటే మా బాధ్యత కూడా పెరుగుతుంది. ఎట్లయితే మేనిఫెస్టోలో మెన్షన్ చేసినవన్నింటినీ మేము ఫుల్ఫిల్ చేయడమే కాకుండా, అంటే మేము ఏవేవైతే వాళ్ళకు వాగ్దానాలు ఇచ్చినామో మేనిఫెస్టో ద్వారా వాటన్నిటిని ఇప్పుడు నిలబెట్టుకుంటూ ప్రజల ఓటు పర్సంటేజ్తో వాళ్ళు మా మీద నమ్మకం పెట్టుకున్నందుకు మేము ఇంకా ఎక్కువ బాధ్యతాయుతంగా ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయాలి అనేది మాకు ఇప్పుడు అర్థమైపోతుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించుకొని నెక్స్ట్ కార్యాచరణ అనేది మాకు కేంద్రం నుంచి వెళ్ళి రాష్ట్రానికి వచ్చినప్పుడు వాటన్నిటినీ మేము ఫాలో అవుతూ క్రమశిక్షణాయుతంగా ఉండే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనే ఒక మా మీద ఉన్న పేరుని మేము నిలబెట్టుకుంటాం. ఓకే, యూపీ లాంటి అత్యధిక సీట్లున్న యూపీలో 80కి పైగా ఉన్న సీట్లలో అక్కడ 550 సంవత్సరాల కల్లా రామమందిర నిర్మాణం అయితే జరిగింది, అయినప్పటికీ కూడా ఇంకా ఓటింగ్ సీట్ల సంఖ్య పెరగాలి కానీ తగ్గుతూ వచ్చింది. ఇండియా కూటమికి పెరిగింది అంటే ఈ మైనారిటీ ఓటింగ్ అనేది ఇండియా కూటమికి వెళ్ళింది అంటారా? మైనారిటీ ఓటింగ్ 100% ఎట్లాగో వాళ్ళకే వెళ్తుందండి, ఎందుకంటే వాళ్ళు ముస్లింల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా వాళ్ళను రెచ్చగొడుతుంటారు అన్నమాట. హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ ముస్లింలను రెచ్చగొట్టడం మా ఎవరికి పట్ల భారతీయ జనతా పార్టీ వైపుకి నెగటివ్ ప్రచారం చేయడం. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనే విషయం ఒక్కటి చూడండి, ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరి పట్ల సేమ్ బిహేవియర్ ఉండాలి, ఇద్దరికి ఏది ఇచ్చినా కూడా సమానంగా ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, ఇద్దరు పిల్లల మధ్యలో సఖ్యత అనేది ఉంటుంది, ఇద్దరికి అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది. అట్లా కాకుండా ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూసినప్పుడు ఇద్దరి మధ్యలో విద్వేషం అనేది సహజంగా ఉంటుంది. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ 70 సంవత్సరాల నుంచి అదే విద్వేషం హిందూ ముస్లింల పట్ల తీసుకొచ్చి ముస్లిం పర్సనల్ లా అనేది వేరేగా, హిందూ కోడ్ అనేది సెక్యులర్ అనేది ఎందుకు తీసుకొచ్చారు అసలు రాజ్యాంగంలో ఉందా ఈ సెక్యులర్ అనే పదం? సెక్యులర్ అనే విషయం గురించి ఏంటిదంటే ప్రపంచవ్యాప్తంగా వేరే దేశాలలో సెక్యులర్ అనే దానికి వేరే మీనింగ్ ఉంటుంది, భారతదేశంలో సెక్యులర్ అనే దానికి వేరే మీనింగ్ ఉంటుంది. ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినా కూడా సెక్యులరిజం అనేది ఉన్నప్పుడు ప్రతి ఒక్క పౌరుడు అది ఎవరైనా ఏ కులం ఏ మతం వాళ్ళైనా కూడా సమానమైన హక్కులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. కానీ భారతదేశంలోకి వచ్చేసరికి సెక్యులర్ అనే పదానికి కొత్త మీనింగ్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏంటిది ఆ సెక్యులర్ అనే మీనింగ్ అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయడం సెక్యులరిజం భారతదేశంలో, ముస్లింలను అపీస్ చేయడం సెక్యులరిజం భారతదేశంలో, హిందువుల స్వాభిమానాన్ని ఎట్లయినా కూడా నిలబెట్టే ఎలాంటి పనులు చేయకపోవడం సెక్యులరిజం, ముస్లింలను అపీస్ చేస్తూ వాళ్ళకి ఎక్స్ట్రా అంటే రిజర్వేషన్లు వాళ్ళకి పెంచడం అట్లాంటివి చేయడం అనేది భారతదేశంలో ఉన్న సెక్యులరిజం. మీరు భారతదేశంలో ఎకనామిక్ వీకర్ సెక్షన్ల కింద తీసుకురండి, టాలెంట్ ఉన్న వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వండి, అట్లా ఇచ్చినప్పుడు ఏమైపోతుంది, ఎకనామిక్ వీకర్ సెక్షన్లో ఉన్నప్పుడు హిందూ ముస్లిం అని చూడరు, వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది చూస్తారు, దాని నుంచి ఇవ్వాలి. టాలెంట్ చూసినప్పుడు ఏ వ్యక్తికి వస్తున్నారు, ఏ కులం నుంచి వస్తున్నారు, ఏ మతం నుంచి వస్తున్నారు అని చూడకుండా వాళ్ళకు వచ్చిన మార్క్స్ పర్సంటేజ్ నుంచి ఇవ్వడం, ఇట్లాంటివి పెంచాలే తప్ప మత ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వడము, మత ఆధారంగా అపీజ్మెంట్లు చేయడము అనేది ఎప్పటి నుంచో ఈ కాంగ్రెస్కు ఉన్న ఒక డివైడ్ పాలిటిక్స్లో వాళ్ళ భాగం అన్నమాట. ఈ డివైడింగ్ పాలిటిక్స్ ద్వారానే వాళ్ళు సెక్యులరిజం అనే దాని అర్థాన్ని పెడార్థంగా చేసేసి దాని మీనింగ్ అసలు దానికి ఉన్న మంచి అర్థాన్ని కూడా చండాలం చేసి పెట్టింది కాంగ్రెస్. ఇప్పుడు ఈ కాంగ్రెస్కి కూడా ఈ మాత్రం సీట్లు వచ్చిన తర్వాత కూడా మనం 4:00 దాకా వెయిట్ చేసి అందులో ఎన్ని మనకు వస్తాయి అనేది తెలుసుకొని
ఇంకొక విషయం ఏంటిదంటే మాకు ఓట్ పర్సంటేజ్ పెరిగింది 2019తో కంపేర్ చేస్తే 2024కి భారతీయ జనతా పార్టీ ఓటర్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి ఆ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే మా పట్ల ఇంకా బాధ్యత ఎక్కువ ఉంది, మాకు ఇంకా ప్రజలకు మా పట్ల నమ్మకం ఉంది కాబట్టి ఎగ్జాక్ట్లీ కాబట్టి అట్లా పెరిగినాము. అన్ని విషయాలలో పెరగడంతో పాటు మీరు 3 అసెంబ్లీ తెలంగాణలో అంటున్నారు కదా, పోయినసారి అసలు తెలంగాణలో సెకండ్ టఫ్ ఫైట్ 20-30 ఎమ్మెల్యే స్థానాలలో సెకండ్ పొజిషన్లో భారతీయ జనతా పార్టీ ఉంది, అంతే. అది కూడా ఎందుకు, ఈ గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అడ్డిమారి గుడ్డు దెబ్బల గవర్నమెంట్ ఫామ్ చేసింది, లేకపోతే 19%తో గవర్నమెంట్ ఫామ్ చేసింది ఏ రాష్ట్రంలో చూస్తారా, వెరీ రేర్ సిచ్యువేషన్లో జరుగుతుంది. వీళ్ళు కూడా ఊహించలే వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఓకే మేడం చెప్పండి, మొత్తానికి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం వల్ల ఈ స్వతంత్ర భారతంలో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం వల్ల ఈ సమానత్వం ఎలా జరగబోతుంది, ఎవరెవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరగబోతుంది, దాని గురించి కాస్త విశ్లేషణ. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయినా కూడా ఆ దేశంలో ఉన్న పౌరులందరికీ కూడా సమానమైన నాగరికత అనేది ఉంటుందండి. ఈవెన్ అదన పాకిస్తాన్లో కూడా ఉంది. భారతదేశంలో ఎందుకు ఉండొద్దు, ఎందుకు భారతదేశాన్ని 1947 తర్వాత ఇస్లాం దేశం చేయాలని అనుకున్నారా, చేయలేకపోతున్నందుకు బాధన. ఏంది అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ రావడం వల్ల లాభం ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ థింగ్ ఏముంటుంది అంటే హిందూ ముస్లింకి మధ్యలో భేదం ఉండదు, యూనిఫామిటీ వచ్చేస్తుంది ఇద్దరికి. ఇద్దరు కూడా భారతీయ పౌరులుగా మిగిలిపోతారు, ఇద్దరికి కూడా సమాన హక్కులు ఉంటాయి. మీరు ఒక మైనారిటీ అనే విషయంగా వాళ్ళకి ఎక్కువ హక్కులు ఇస్తాము అని అంటే, మరి ముస్లింల కంటే కూడా తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, మైనారిటీస్ ఉన్నాయి కదా, పార్సీలు ఉన్నారు, వేరే వాళ్ళందరూ ఉన్నారు, మరి వాళ్ళకు కూడా ఇవ్వాలి అంటే ఇట్లా ఇచ్చుకుంటూ పోతే దేశం ఎప్పుడు డెవలప్ కావాలి? దేశం డెవలప్ కావాలి అన్నా, అభివృద్ధి చెందాలి అన్నా కూడా ప్రజలందరికీ సమానంగా హక్కులు, ప్రజలందరికీ సమానంగా బాధ్యతలు అందించడం అనేది ముఖ్యంగా మనం చూసుకోవాలి. ఎట్లయితే మనము సమానమైన హక్కులు ఇస్తామో, మీరు ఇంకా చిన్న విషయం చూడండి, ముస్లిం పర్సనల్ లా ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ అనే శాపాన్ని పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ ట్రిపుల్ తలాక్ని బ్యాన్ చేసేసి వాళ్లకు సేఫ్ అండ్ సెక్యూర్ మ్యారిటల్ లైఫ్ని ఇచ్చింది. మరి ఇట్లా సేఫ్ అండ్ సెక్యూర్ మ్యారిటల్ లైఫ్ ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ ఎందుకు? ఎందుకు అంటే కాంగ్రెస్ మైనారిటీ అపీస్మెంట్ మీదనే ఫోకస్ చేస్తుంది కానీ డెవలప్మెంట్ గురించి ఫోకస్ చేయదు. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ అని చెప్పేసి ఒక ముస్లిం భార్యకు ఒక ముస్లిం భర్త విడాకులు ఇచ్చేసి ఆమెను రోడ్డు మీద వదిలేస్తే ఆమె పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? దాన్ని బట్టి ఏమైపోతుంది, పిల్లలకు సిస్టమ్ పట్ల నమ్మకం ఉండదు, ఆ పిల్లలు రేపు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారవుతారు. ఇట్లా అవ్వద్దని చెప్పేసి ట్రిపుల్ తలాక్ని బ్యాన్ చేసి ప్రతి ముస్లిం ఉమెన్కి కూడా ఉన్న పిల్లలకి సేఫ్ ఫ్యామిలీని అందించడం వల్ల వాళ్ళు రేపు బాధ్యతాయుతమైన పౌరులుగా ఉంటారు. మరి రేపు వాళ్ళు బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలి అంటే సమానమైన నాగరికత తీసుకురావాలి. హిందువులకు ఏవైతే హక్కులు ఉన్నాయో అవి ముస్లింలకు ఇవ్వాలి, ముస్లింలకు ఏవైతే హక్కులు ఉన్నాయో అవి హిందువులకు ఇవ్వాలి. భరతమాత బిడ్డలు అనుకున్నప్పుడు ముస్లిం హిందూ అని ఎందుకు చూస్తాం? ప్రతి భారతీయుడు భరతమాత బిడ్డ అయినప్పుడు ప్రతి ఒక్కరికి సమానంగా ఉండాలి, దాన్నే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారు అన్నమాట. అంటే ముస్లిం మైనారిటీ కుటుంబాలకు ఏదైతే న్యాయం చేకూర్చే ఈ త్రిబుల్ తలాక్ను తీసేయడం జరిగిందో ఆ లాభము ఇప్పుడు ఓల్డ్ సిటీలో చూసుకున్నట్టయితే ఆ ప్రభావం మహిళలు అసలు హక్కును చేర్చుకున్నారో మాధవి లత గారి పైన ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది, ఎందుకంటారు ఓల్డ్ సిటీ పరిస్థితి ఏంది? అసలు ఓల్డ్ సిటీ అని ఒక్క ప్లేస్ని చూడడం కరెక్ట్ కాదండి. మొత్తం 500 పైగా అభ్యర్థులు నిలబడ్డారు భారతీయ జనతా పార్టీ నుంచి. ఎవరెవరు ఎందుకు ఓడిపోయారు, ఏ పనులు వాళ్ళు చేయలేకపోయినారు, ప్రజల మద్దతుని ఎందుకు కూడబెట్టలేకపోయారు? ఎందుకంటే ఈసారి 24 ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్ మొత్తం కూడా మోదీ మానియోతోని మోదీ వేవ్తోనే నడిచింది. మోదీ వేవ్తోనే మొత్తం ఈ సీట్లన్నీ వచ్చినాయి. ఎవ్వరు కూడా ఎవరు ఇంకా వేరే ఫేస్ లేకుండా మోదీ చరిష్మా అంతా ఉండిపోయిందన్నమాట. సో ఈ చరిష్మాని తీసుకొని ఎంతమంది నిలబెట్టుకున్నారు, ఎంతమంది నిలబెట్టుకోలేకపోయారు, దాని తర్వాత మనకి ఎంత ఓట్ పర్సంటేజ్ వచ్చింది, ఎంత ఓట్ పర్సంటేజ్ రాలేదు, అందులో ఎన్ని పోలరైజ్ అయినాయి, ఎన్ని పోలరైజ్ కాలే, ఇవన్నీ సమీకరణాలన్నీ మనకు 4:00 అయితే క్లియర్గా తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటిది అంటే అందరికీ క్లియర్గా హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోదీ గారు ఉండబోతున్నారు. హ్యాట్రిక్గా అంటే కంటిన్యూస్గా 3 గవర్నమెంట్ ఫామ్ చేసినందుకు భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఒక రికార్డును సృష్టించింది, నో డౌట్.
అందులో మిగతా సమీకరణాలన్నింటినీ కూడా మేము క్యాల్కులేట్ చేసుకొని ముందుగా ఏం కార్యాచరణ చేయబోతున్నామో అనేది కేంద్రం నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ, జిల్లా ప్రజలందరూ, ప్రతి కార్యకర్త కూడా వాటిని ఫాలో అవుతాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే కూటమికి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏకు వన్ సైడ్గా అక్కడ ప్రజలు తీర్పిచ్చారు, ఇక్కడ మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా నడిచింది. అంటే ఇప్పటికీ తెలంగాణ ప్రజలు ఆ గ్యారంటీ స్కీమ్ల పైన నమ్మకంగా ఉన్నారంటారా? ఒకవేళ రేవంత్ రెడ్డి గ్యారంటీ స్కీమ్ల పైన నమ్మకం ఉండేది ఉంటే 17కి 17 సీట్స్ రావాలి కదా, హాఫ్ భారతీయ జనతా పార్టీ తీసుకొని వస్తుంది. అంటే గవర్నమెంట్లో ఉన్నాక కూడా కాంగ్రెస్ని బీట్ చేయగలిగినాం. అంటే 8 సీట్స్ మేము ఇప్పుడే 8 తెలిసిపోయినాయి, నైట్ 4 o'clock వరకు డబుల్ డిజిట్ అయింది అనుకోండి, ఇంకా గొప్పే కదా. అంటే 8 మంది ఎమ్మెల్యేలతోనున్న మేము 8 కంటే ఎక్కువ ఎంపీలను తెచ్చుకున్నాము అంటే రేపు 2028లో మేము ఖచ్చితంగా గవర్నమెంట్ని ఫామ్ చేస్తాం తెలంగాణలో. 2028లో చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ అభ్యర్థే ఉండబోతున్నారు. ఇది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఓట్ పర్సంటేజ్ తెలంగాణలో పెరగడం ఒకటి, తెలంగాణ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పట్ల నమ్మకం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది భూస్థాపితం చేశారు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేసింది కూడా రేవంత్ రెడ్డి ఒక గొప్ప నాయకుడు అని ఆయన లోపల ఉన్న నాయకత్వ లక్షణాలు చూసి ఆయనను ఓటు గెలిపించుకోలేదు. బీఆర్ఎస్ మీద ఎంత అసహ్యం ఉందో ఆ అసహ్యం కాస్త రేవంత్ రెడ్డికి కలిసి వచ్చింది. ఆయన ఓటు ఎంత ఓట్ పర్సంటేజ్తో గవర్నమెంట్ ఫామ్ చేసిండ్రు, 19% మాత్రమే, అది పెద్ద ఓట్ పర్సంటేజ్ కాదు. ఎందుకంటే మేము మిగతా చోట్ల 8 అసెంబ్లీ సీట్లు తెచ్చుకున్నా కూడా మిగతా చాలా చోట్లలో 25 నుంచి 30 స్థానాలలో మేము సెకండ్ టఫ్ ఫైట్ ఇచ్చినాం. దీన్ని బట్టి ప్రజలకు మా పట్ల నమ్మకం ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ప్రజలకు మా పట్ల నమ్మకం ఉంది కాబట్టి మేము ఇంకెక్కువ బాధ్యతాయుతంగా పనిచేస్తాం. కాళేశ్వరం సంఘటన చూసుకున్నట్టయితే, పిల్లర్లు కుంగిపోయిన సంఘటన చూసుకున్నట్టయితే, కాళేశ్వరం పైన అనేక కమిటీలు వేశారు, దాని స్టోరీ ఎక్కడికి వెళ్ళింది, ఇప్పుడు కొత్తగా ఫోన్ ట్యాపింగ్ వచ్చింది, ఇప్పుడు అంటే ఇవి ముందుకెళ్లే అవకాశం ఉందంటారా? వీళ్ళు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ దొందేయండి. ఏంటంటే ఒక నాణానికి రెండు సైడ్లు అనమాట. రేవంత్ రెడ్డి ఏమన్నారు, నేను ఒక సంవత్సరం మొత్తం నోరు కట్టుకొని ఉంటే 40,000 కోట్ల దాన్ని నేను క్లియర్ చేయగలను అని. అంటే ఆయన ఉద్దేశం ఏంది, నోరు కట్టుకొని ఉంటాడంటే ఉద్దేశం ఏంది? అంటే దోచుకోనికి వచ్చిండా, దొంగనా? నెక్స్ట్ వీళ్ళు అంకె బిందెల కోసం వస్తే ఇక్కడ అన్ని ఏదో బిందెలు, నువ్వు పని చేయడానికి వచ్చినావా, ప్రజలకు స్కీములు తీసుకొచ్చి ప్రజల్ని డెవలప్ చేయనీకి వచ్చినావా, లేదా లంకె బిందెలు దొరికితే అవి కొన్ని ఎన్కేసుకుందామని వచ్చినావా? క్లియర్గా ఆయన ఉద్దేశాలు అనేవి ఆయన మాటల ద్వారా తెలిసిపోతుంటాయి. ఎప్పుడైనా ఒక వ్యక్తి కొంచెం సేపు నాటకం ఆడొచ్చు, కానీ ఎక్కువసేపు నాటకం ఆడలేడు. ఆ విషయాన్ని క్లియర్గా మనకు రేవంత్ రెడ్డి చెప్తున్నారు. నేను ఆయన ఉద్దేశాలన్నీ ఆయన నోరు జారి చెప్పేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి ప్రజలు ఏం తెలుసుకుంటున్నారు అంటే, వాళ్ళను బీఆర్ఎస్ని తొక్కేసి బీఆర్ఎస్ మీద అసహ్యంతో మేము ఓటేసినాము అంతే అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అదే అట్ ద సేమ్ టైమ్ మేము అసెంబ్లీ ఎలక్షన్లో 20కి పైగా స్థానాలలో టఫ్ ఫైట్ ఇస్తూ 8 లోక్సభ సీట్లు తెచ్చుకుంటూ, ఇప్పుడు 8 కంటే ఎక్కువ కూడా, సారీ, అప్పుడు అసెంబ్లీ సీట్లు తెచ్చుకొని ఇప్పుడు 8 కంటే ఎక్కువ పార్లమెంట్ సీట్లు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఈ ప్రయత్నంలో మేము ఉన్నాము అంటే ప్రజల ఆశీర్వాదం, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం భారతీయ జనతా పార్టీ పట్ల ఉంది. కాబట్టి మేము 100% 28లో గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. ఇదే జోష్తోని, ఇదే సింహ గర్జనతోని భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళబోతుంది. ఈ బురదలాగా వీళ్ళు ఎట్లయితే స్కాములు చేసిన కాంగ్రెస్ కానీ, స్కాములు చేసే ఈ బీఆర్ఎస్ కానీ, వీళ్ళ బురదలో మేము ఆ బురద అంటని కమలం పువ్వులాగా వికసించబోతున్నాం. మే నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కానీ, ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ కానీ భారతీయ జనతా పార్టీ. మొత్తానికి అంటే ఇప్పుడు ఈ 17 సీట్లలో బీఆర్ఎస్ పెద్దగా ఎక్కడ ప్రభావం చూపించలేదు. తెల్లారి నుండి అంటే నెక్స్ట్ డే నుండి బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇక బీఆర్ఎస్ పరిస్థితి అంటే ఇప్పటి వరకు ఎన్నైతే లూటీలు చేసినరో, సర్ప్లస్ బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కాస్త లోటు బడ్జెట్గా చేసి అవన్నీ స్కాములు చేసి ఎన్కేసుకున్న సొమ్ముని ఎంజాయ్ చేసుకుంటూ ఆ ఫామ్ హౌస్లో ఉండి నోరు మూసుకొని ఉంటేనే తండ్రి కొడుకులకు మంచిది బీఆర్ఎస్ విషయంగా. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే, వీళ్ళు ఏమైనా స్కాములు చేస్తామని లేదా ప్రజలకు నీళ్ళు అందించకుండా, కరెంట్ అందించకుండా మేము వాటిని వేరే రాష్ట్రాలకు తరలిస్తామని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే, ఖబర్దార్, మేము ఇక్కడ ఎంపీ సీట్లు తెచ్చుకున్నాం, అసెంబ్లీలో ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకున్నాం, అట్ ద సేమ్ టైం గణనీయంగా ఓట్ పర్సంటేజ్ని కూడా పెంచుకున్నాం, కాబట్టి మీరు ఏవైనా చేస్తే మేము ఊరుకునేది లేదు, మిమ్మల్ని ఎట్లయినా ఎండగడతాం మేము, మీరు కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గ్యారంటీలు నిలబెట్టుకోలేకపోతే మిమ్మల్ని ఎండగట్టే పనిలోనే ఈ నెక్స్ట్ 3-4 ఇయర్స్ మేము ఉన్నాం. థ్యాంక్ యూ మేడం.